ప్రభుత్వ ఆసుపత్రుల్లో శానిటేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న లేబర్స్ అంతా కూడా వైసీపీ వాళ్ళు వీళ్ళు, వైసీపీ వాళ్ళు పెట్టిన వారు, వైసీపీ వాళ్ళు ఇక్కడ ఉండకూడదని బలవంతంగా వాళ్ళని తీయించేసి టీడీపీ వాళ్ళని పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు ఎమ్మెల్యే గారు అంటున్నారు. అట్లాంటిది ఏం లేదండి, నేను హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్ళినప్పుడు శానిటేషన్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. మాట్లాడడం జరిగినప్పుడు మన వాళ్ళకి ఎలక్షన్ టైంలో ఇద్దరు ముగ్గురికి జాబ్స్ ఇస్తామని చెప్పాం. సో వాళ్ళని దాంట్లో యాడ్ చేసుకోమని చెప్పడం జరిగింది. అంతేగాని వైసీపీ వాళ్ళని తీసేసి వాళ్ళు వైసీపీ అనేది ఏమన్నా వాళ్ళు రాసుకొని ఉంటారా? వాళ్ళు ఎవరికి ఓటేసారనిపించిందేమో. ఎట్లా తెలుస్తుందండి? ఏమన్నా వాళ్ళు అదే చెప్తున్నా కదా, వాళ్ళు ఏమైనా మేము వైసీపీ మేము టీడీపీ అని ఏమన్నా రాసుకోవాలి. నేను ఎన్రోల్ నుంచి నంద్యాలలో ఉంటున్నానండి. ఎప్పుడు వచ్చామన్నది కాదన్నా, బుల్లెట్ దిగిందా లేదా అనేది. అంత ఇంపాక్ట్ ఉందంటున్నారా మరి అయితే మీరు? బ్రహ్మానంద రెడ్డి గారికి అంత ఫోకస్ ఉంది అంటున్నారు. బట్ కానీ అక్కడ మాత్రం వాళ్ళని పార్టీ పరంగా చెప్పింది అయితే లేదు, మా వాళ్ళని ఎక్కించుకోమని చెప్పాం. కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటాం అన్న కాబట్టి దాని రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం ఎలా చేస్తారో చూడండి, యాడ్ చేసుకోండి నామ్స్ ప్రకారం అని చెప్పాను. అదిగాక వాళ్ళ తర్వాత నాకు చెప్పింది కూడా ఒకటి, దాంట్లో కొంతమంది ఏదో ఎక్స్ట్రా ఉన్నారో లేకపోతే తక్కువ ఉన్నారు, వీళ్ళు కూడా మొన్న మొన్న కాంట్రాక్ట్కి వచ్చారంటే, అంతకుముందు వేరే వాళ్ళు ఉన్నారు. ఆ ఎక్స్ట్రా ఉండే దాంట్లోనే ఏ దాంట్లోనే అడ్జస్ట్ చేసి పెట్టుకోండి. సరే ఒకవేళ మీరు చెప్పిందే అనుకుందాం, నేను అలా తీపిచ్చేసినా అనుకుందాం, మా కార్యకర్తలు ఎంతమంది ఉన్నారు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, సేమ్ విత్ ఆల్ యువర్ కెమెరాస్ ఎంక్వైరీ చేయండి. సీరియస్లీ చేయండి, నాకు ఎక్కడ అబ్జెక్షన్ లేదు. మీరు ఎక్కడైనా వాళ్ళ రివ్యూస్ ఓపెన్గా తీసుకోండి. మేము చాలా నేను ఎందుకు బెదిరిస్తానండి మీతో? ఇప్పుడు కూడా అన్నా అనే ఇంత క్లియర్గా మాట్లాడుతున్నాను, మళ్ళీ బెదిరించడం ఎందుకు? ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నా కదా, మళ్ళీ ఫోన్ చేసి బెదిరిస్తే మళ్ళీ ఫోన్లలో రికార్డ్ చేస్తారు కదా మీరు, మళ్ళీ అది కూడా మీడియాలో వస్తారు కదా. ఇప్పుడు ఏం చేసినా కూడా ఇట్స్ సో ఓపెన్. సో చేసేది ఏదో నేను ధైర్యంగా చేస్తాను. మాకు మా బాబాయ్ చిన్నప్పటి నుంచి ఒకటే చెప్పాడు, తప్పు చేసినా నేను చేశాను అని ధైర్యంగా ఒప్పుకోవడం, తప్పు చేయి లేకపోతే చేయొద్దు. ఆయన మాకు చెప్పింది చిన్నప్పటి నుంచి అదే. సో నాకు నిజంగా నేను తప్పు చేసి ధైర్యంగా చెప్పుకోగలను అంటే చేస్తాను, లేకపోతే చేయండి. మరి ఆసుపత్రి విషయం పక్కన పెడితే చాలామంది స్టోర్ డీలర్లను కూడా తొలగించేశారు అసలు పల్లెల్లో. ఎక్కడ చూడు మొత్తం వైసీపీ వాళ్ళందరినీ తొలగించేసి. ఇప్పుడు తొలగించడానికి గవర్నమెంట్ నార్మ్స్ అనేది ఉంటుంది. వాళ్ళు ఎవరైనా సరిగ్గా రేషన్ వేయట్లేదు అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద కంప్లైంట్ రేజ్ చేసి దాని ప్రకారమే డిపార్ట్మెంట్ వాళ్ళు డెసిషన్ తీసుకుంటున్నారు. అధికారులు అనుకుంటే వారి మీద రెడ్ మార్క్ వేయలేరంటారా? ఎట్లా వేస్తారండి? ప్రతి దానికి ఎక్కడ కూడా వాళ్ళు నిజంగా వాళ్ళకి రేషన్ వేయట్లేదు అన్నప్పుడు జనరల్ గా పబ్లిక్ నుంచి వచ్చిన కంప్లైంట్ ప్రకారము దాని ప్రకారమే అధికారులు డెసిషన్ తీసుకుంటారు. ఇన్ని రోజులు తీసేయండి, ఇప్పుడే ఎందుకు తీసేస్తున్నారు? ఇన్ని రోజులు ఎందుకు తీసేయలేదు అన్నప్పుడు ఇన్ని రోజులు గవర్నమెంట్లో రూలింగ్లో ఎవరు ఉన్నారు? మా బాబాయ్ పార్టీ మారకముందు రూలింగ్లో ఎవరు ఉన్నారు? అప్పుడు కూడా నాలుగేళ్ళ నుంచి టీడీపీ ఉంది, కానీ వైసీపీలో ఉన్నాము. బాబాయ్ ఉన్నప్పుడు వైసీపీలో ఉన్నాము, అప్పుడు కూడా సేమ్ కంప్లైంట్స్ ఉండి ఉంటాయి. ఇప్పుడు ఎక్కడైతే కంప్లైంట్స్ రేజ్ అయ్యాయో మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేసుకుంటే అవే కంప్లైంట్స్ అప్పుడు కూడా రేజ్ అయినాయి, అప్పుడు ఏ యాక్షన్ తీసుకోలేదు. అది ఎందుకు తీసుకోలేదు అనేది ఇందాక మీరు చెప్పిన దానికి ఆన్సర్ ఉండొచ్చేమో నాకు తెలీదు. బట్ ఇప్పుడు ఎలక్షన్ టైంలో అంత ఫోకస్ ఉన్నింది, ఎక్కడెక్కడ ఎవరెవరు తప్పు చేస్తున్నారు అనేది మీరు చెప్పినట్టు వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, మంత్రులు అందరూ ఉన్నారు. సో ఎక్కడ తప్పు జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరికి ఇప్పుడు తెలుసు, దాని ప్రకారం తీసేసుకుంటూ వెళ్తుంటారు అంతే. అది కూడా చాలా తక్కువ. మీరు చెప్పింది నిజమే అనుకుంటే అధికారం ఉపయోగించి వేరే వాళ్ళని చేస్తున్నామంటే చూడండి ఎన్ని డీలర్షిప్స్ మారినాయి అనేది మీరే ఒకసారి ఎంక్వైరీ చేయండి. తెలుస్తుంది కదా ఎవరైతే కరెక్ట్గా వేయట్లేదో వాళ్ళని మాత్రమే తొలగించుండొచ్చు. దాని గురించి నేను పర్టికులర్గా ఫోన్ చేసి ఫలానా అని మార్చండి అని చెప్పింది కూడా చాలా తక్కువ.